మందిరం ఓపెన్ అవ్వబోతుంది అయోధ్యలో ఈ 22nd జనవరి 22nd. చాలా మందికి ఒక్కసారైనా అయోధ్యకి వెళ్ళొస్తే బాగుండే అనుకుంటారు, చాలా మందికి ఆ కోరిక తీరదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రత్యక్షంగా చూడాలి, ఈ రామ మందిరం ఓపెనింగ్ ఏదైతే ఉంది అది ప్రత్యక్షంగా చూడాలని చాలా మందికి ఉంటుంది. ఆ ప్రత్యక్షంగా చూపించే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. రవి గారు ఇవాళ మనతో ఉన్నారు, ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎక్కడండి? నేను హైదరాబాద్ నుంచి. సో నేను చెప్పినట్టు చాలా మందికి అయోధ్యకి ఒక్కసారైనా రావాలి అనుకుంటారు, కానీ ఈ గుడి ఏదైతే ఓపెనింగ్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ మందిరం ఇది. దీనికైతే జనాలు తండోపతండాలుగా వస్తారు, కొంతమంది రాలేకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ కోసం ప్రత్యక్షంగా మీరు లైవ్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక్కసారి ఆ రోజు ఎలా ఉండబోతుంది, లైవ్ ఎలా ఎక్కడ చూడొచ్చు జనాలు? ఆ రోజు లైవ్ లోపల గుడి లోపల అయ్యే ప్రోగ్రామ్ అంతా లైవ్ దూరదర్శన్ ఏనే మెయిన్ ఫీడ్ ఉంటుందండి. అక్కడ నుంచి తీసుకొని మేము ట్రస్ట్ మా యూట్యూబ్లో కూడా లైవ్ పెడతాము. అది కాకుండా మీకు యూట్యూబ్ ఛానల్ నేమ్ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రం, ఇది ట్రస్ట్ నేమ్. సో యూట్యూబ్ నేమ్ కూడా అదే దాంతో ఉంది. అది కాకుండా మీకు టెంపుల్ లోపల కాకుండా బయట అయోధ్యలో ఎలా ఉంది, అసలు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఇక్కడ ఆ జోష్ ఎలా ఉంది బయట అనేది కూడా మా యూట్యూబ్లో వస్తుంటుంది. ఏఎన్ఐ దూరదర్శన్లో ఓన్లీ లోపలదే ఉంటుంది, బయట కవరేజ్ కూడా ఇస్తారు. బట్ ఎంత ఎన్ని లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజు జనం? ఆ రోజు మేమైతే కనీసం ఒక 5 లక్షల మంది ఉంటారు అని అనుకుంటున్నాం బయట నుంచి. కానీ దాని తర్వాత ఎవ్రీడే 3 లక్షల మంది వరకు వస్తారు. 22nd తర్వాత ఎవ్రీడే 3 లక్షల మంది మేము బట్ ఈ సిటీ మొత్తాన్ని కూడా క్రౌడ్ని మొత్తాన్ని కూడా జనాలు దేవుణ్ణి దర్శించుకోవడం రాముడిని దర్శించుకోవడానికి వస్తున్న వాళ్ళని చూపించాలి, అంతమందిని చూపించాలి అంటే ఊరు మొత్తం కూడా కెమెరాస్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఎన్ని కెమెరాస్ ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు మా టీమ్ సోషల్ మీడియా టీమ్ కంటెంట్ ఎవరైతే తీసుకొని వస్తారు వీడియో, యాక్చువల్లీ గ్రౌండ్లో వెళ్ళి షూట్ చేసేవాళ్ళు, మాకు మెయిన్ స్పాట్స్ ఉన్నాయి అయోధ్యలో, మెయిన్ ముఖ్యమైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఉంటారు. అక్కడ ఎట్లా ఉంది ఏంటి మహోత్సవం అంటే ఆ జోష్ ఎట్లా ఉంది. ఇప్పుడు హనుమాన్ గడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హనుమంతుడు అక్కడ ఉండి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ హనుమంతుడు చేసేవాడు. సో అది ఇప్పుడు గుడి అయ్యింది. సో అక్కడ చాలా పెద్దగా అవ్వబోతుంది. సో అక్కడ ఉంటారు, ఇంకా కనక భవన్, ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా పెడతారు. ఇంకా అది కాకుండా వచ్చే విజిటర్స్ కోసం ఎవరైతే విఐపీస్ వీళ్ళు వస్తున్నారో, ఇన్వైటీస్ వస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు వస్తారు. లోపలికి మాత్రం వాళ్ళు ఒక్కళ్ళే అలౌడ్, కానీ ఇక్కడ రావడం ఫ్యామిలీతో వస్తారు, ఎందుకంటే గుడికి ఎవరైనా ఫ్యామిలీ లేకుండా రావాలని అనుకోరు. సో వాళ్ళ కోసం పెద్ద రూమ్ పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి అవి చేస్తున్నాం. సో అక్కడ ఉండడము, సో ఇట్లా మొత్తం అయోధ్య మొత్తంని కవర్ చేసేలాగా చేస్తున్నాం. లోపల ఈవెంట్ మాకు ఫీడ్, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మాకు ఆబ్వియస్లీ ఫీడ్ ఇంకా వాళ్ళ నుంచే తీసుకోవాల్సి వస్తుంది. కానీ దాని తర్వాత 22nd తర్వాత లోపల నుంచి ఫీడ్ కూడా యూట్యూబ్లో లైవ్ వస్తుంది. ఓకే, గుడి ప్రారంభం అంటేనే ఆ గుడితో పాటు చాలా హైలైట్స్ ఈ ఊర్లో కూడా అయోధ్యలో కూడా హైలైట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఏవే హైలైట్స్ ఉండబోతున్నాయి, దాన్ని ఎలా కవర్ చేస్తున్నారు, అవి కూడా లైవ్ వస్తాయా? ఇప్పుడు హనుమాన్ గడి ఉంది, వాళ్ళు ఆ గుడి వాళ్ళు ఆ ఈవెంట్ని వాళ్ళు ఒక స్పెషల్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడ ఆ ఏరియా అంటే ఆ గుడి దగ్గర చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వాళ్ళు ఒక యూనిక్ వేలో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు దాన్ని. అది కాకుండా ఇప్పుడు సరియూ నది దగ్గర వేరే గుడి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వరనాథ్ మందిర్ ఉంది, అది శివుడి గుడి, అక్కడ వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. సో స్క్రీన్స్ అనేవి ఇప్పుడు మనము ఎట్లా అయితే అయోధ్య బయట ప్రతి దగ్గర స్క్రీన్స్ పెట్టుకొని ఎవరి గుడ్లలో వాళ్ళు ఎలా అయితే చేసుకుంటున్నారో, ఇక్కడ కూడా అన్ని గుడ్లు రాముడివే కాబట్టి అందరూ ఆ రామభక్తితో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తారు అని ఇంకా అవన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటున్నారు కాబట్టి వెబ్సైట్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి అండ్ అప్డేట్స్ దగ్గర నుండి అండ్ వస్తున్న ఫండ్స్ కూడా ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయా అండి? ఫండ్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయండి. మా ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్తే ఆన్లైన్ డొనేషన్ ఇప్పటికీ కూడా తీసుకుంటున్నాము. ఇంకా 22nd అని చెప్పి ప్రాణ ప్రతిష్ట డేట్ అనౌన్స్ అయినాక ఇంకా ట్రాఫిక్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. ఓకే, ఇంకా డబుల్ అయింది, డబుల్ అయింది ట్రాఫిక్ అయితే డబుల్ అయింది.
ఓకే, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఫండ్స్? ఉంటుంది. ఎక్కువ మటుకు ఇప్పుడు మాకు ఆన్లైన్ డొనేషన్స్, ఇప్పుడు 2 types ఆఫ్ డొనేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు మ్యాక్సిమం, మన విత్ ఇన్ ద కంట్రీ అయితే బ్యాంక్కి వెళ్ళి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మాకు బయట నుంచి అయితే ఆన్లైన్ డొనేషన్స్ వస్తాయి. సో మాకు ఆన్లైన్ అయితే మాకు డేటా ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ డేటా అదంతా మా దగ్గర ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఆన్లైన్ నుంచి మాక్సిమం యుఎస్, యూకే, ఇంకా దుబాయ్ నుంచి మాక్సిమం వస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా ఎంత కలెక్ట్ అయిందో అది చెప్పగలరా? ఫిగర్ చెప్పొచ్చు అంటే, స్టార్టింగ్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ట్రస్ట్ రిలీజ్ చేయలేదు, చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్స్ ఉన్నారు, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఓవర్ హియర్, వీ డోంట్ వాంట్ టు గివ్ అవుట్ ద నంబర్ అండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. కానీ రఫ్ అయితే అప్పుడు అభియాన్ అయినప్పుడు 3,000 to 3,500 crores వచ్చింది. దాని తర్వాత ఇంకో 1,500 crores వరకు ఇంకా ఎక్స్ట్రా అదనం కూడా వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాం. మేము చూసాము, మేము తిరిగినంత వరకు మేము చాలా చాలా చూసాము. కొన్ని స్టేట్స్ నుండి ఆ స్టేట్లో ఏదైతే ఫేమస్, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం తీసుకుంటే టీ ఆకులు ఫేమస్ కాబట్టి కొన్ని టన్ టీ ఆకులు పంపించడము, అలాగే వేరే కంట్రీస్లో నుంచి ప్యూర్ ఘీ పంపించడము, టన్స్లో పంపించడము మీ, అలాగే ఇంకేదైనా మిమ్మల్ని అబ్బురపరిచేలాగా ఇంత భక్తి ఉందా జనాల్లో అనిపించేలాగా? కంబోడియా నుంచి పసుపు వచ్చిందండి, చాలా ప్యూర్ పసుపు. మేము ఇక్కడ నుంచి ఆ పసుపు అక్కడ అంత దూరంలో ఉన్నా కూడా స్మెల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు స్మెల్, ఆ సుగంధం అనేది వస్తుంది. సో కాంబోడియా నుంచి, థాయిలాండ్లో ఒక అయోధ్య ఉంది, అంటే ఇక్కడ అయోధ్య పైన అప్పుడు వాళ్ళ రాజులు పెట్టుకున్నారు అయోధ్య అని పేరు, దానికి ఇప్పుడు కూడా ఆ రాజు పేరు రామ అన్నమాట. సో రామ 1, రామ 2 అది పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పుడు రామ 10 ఉన్నారు అక్కడ, అయినా కూడా అక్కడ నుంచి చాలా ఎత్తున అన్నీ ఇక్కడ కావాల్సిన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా పంపించినారు అన్నమాట మన థాయిలాండ్ నుంచి. సో అట్లా వేరే వేరే దేశాల నుంచి, వియట్నాం నుంచి వచ్చింది, తైవాన్ నుంచి వస్తుంది. సో చాలా నేపాల్ నుంచి అయితే మొత్తం వాళ్ళందరూ జనక్పురి నుంచి, సీతామాత ప్రదేశం నుంచి మేయర్తో పాటు మొత్తం అందరూ వచ్చినారు, వాళ్ళు తీసుకుని వచ్చినారు. ఇంకా అది కాకుండా జల్, వేరే వేరే నదుల నుంచి నీళ్లు పంపిస్తున్నారు, జలం పంపిస్తున్నారు అభిషేకంకి వాడడానికి. సో అన్ని నదుల నుంచి, వరల్డ్ వైడ్ నదుల నుంచి మనకి వస్తున్నాయి అన్నమాట జలం. సో అవన్నిటితోని రాముడికి ఆ రోజు అభిషేకం చేస్తారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వబోతుంది 22nd? ఎన్ని గంటలు ఉండబోతుంది 22nd? 10 గంటలకి స్టార్ట్ అవుతుంది, ఉండడము సాయంత్రం 4-5 వరకు ఉంటుంది. అక్కడ లోపల 6 అయిపోతుంది మొత్తం, కానీ ప్రసారం మాత్రం 4 అట్లా క్లోజ్ అవుతుంది. రిలేటెడ్ టు సెక్యూరిటీ, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది, వాళ్ళందరికీ సెక్యూరిటీ అనేది మీ వైపు నుంచి ఏమైనా కవరింగ్ ఉంటుందా? ఎలాంటి సెక్యూరిటీ ఉండబోతుంది? ట్రస్ట్ నుంచి ఏం సెక్యూరిటీ స్పెషల్గా అయితే ఉండదు, అంటే ట్రస్ట్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ బాడీ. వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ అయితే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ వస్తున్నారు, వాళ్ళకి జెడ్ సెక్యూరిటీయో ఎక్స్ సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళ సెక్యూరిటీ పరంగా గవర్నమెంట్ దాన్ని చేస్తుంది, ట్రస్ట్కి దాంతో ఇంకేస్తుంది. ఓకే, ఇక్కడ జనాలు, ఇక్కడ అయోధ్యలో ఉంటున్న జనాలు ఇక్కడ రాబోతున్న రద్దీని, భక్తులను చూసి వాళ్ళు ముందుగా ఏమైనా చెప్తున్నారా? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, అంటే తండోపదండాలుగా వస్తారు, అసలు నిలబడే చోటు కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అయోధ్య ప్రజలు ఏమంటున్నారు? అయోధ్య ప్రజలు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి. ఇంకా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు రాముడు వస్తున్నాడు అంటే వాళ్ళకి ఇంకా అంతకంటే సంతోషం ఏముండదు కదా. బయట నుంచి వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అయితే చాలా కష్టమవుతుంది. అది కాకుండా వాళ్ళ కోసం పోలీస్, ఒక 8,000 to 10,000 పోలీస్ స్టాఫ్ వస్తున్నారు వాళ్ళు బయట నుంచి వస్తున్నారు వాళ్ళు ఉండడానికి. ఇంకొక చిన్న ఇవ్వాలే ఒక చిన్న ఇష్యూ మాకు వచ్చింది, అది చూస్తున్నారు ట్రస్టీస్ చూస్తున్నారు. రిలేటెడ్ టు అదే, ఇదంతా లాజిస్టిక్స్. అరౌండ్ 50 to 80 చార్టెడ్ ఫ్లైట్స్ వస్తున్నాయి ఆ రోజు, అంటే ఇప్పటివరకు మాకు వచ్చిన నంబర్ అరౌండ్ 80. సో చార్టెడ్ ఫ్లైట్స్, ఇప్పుడు అయోధ్య చాలా చిన్న ఎయిర్పోర్ట్, అది కూడా ఇప్పుడు మొన్న అయ్యింది. సో అన్ని చార్టెడ్ ఫ్లైట్స్ ఇక్కడికి వస్తే వీటిని ఎక్కడ డాక్ చేస్తాము, వీటిని ఎక్కడ ఉంచుతాము అనేది అదొక సమస్య. సో ఇట్లాంటి
ముందు ఎక్స్పెక్ట్ చేయనివి అన్నీ ఆబ్వియస్లీ ఇంకా వస్తున్నాయి. సో ఇంకా దాన్ని అట్లా రిజాల్వ్ చేసుకుంటాం. మీకు పర్సనల్గా ఎలా ఉంది? ఎన్నో చాలామంది అనుకుంటారు ఇక్కడికి వచ్చి ఉండాలి అన్నది. మీరు ఎన్ని నెలలుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. పర్సనల్గా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుందండి. అంటే ఎవ్రీ చిన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విటేషన్స్ అందరికి వెళ్ళినాయి, మీకు ఆన్లైన్లో చూస్తుంటారు ఇన్విటేషన్ అవన్నీ. అదంతా డిజైన్ ఇక్కడ అయ్యింది. అదంతా డిజైన్ మేము ఉండి మా టీమ్ మేమందరం ఇన్వాల్వ్ అయ్యి చేసింది. ఇప్పుడు ఏదైతే ఇన్విటేషన్ మనకు కనిపిస్తుందో అది డిజైన్ చేసింది. ఇక్కడ అయ్యింది. సో ఇదే అంటే మీరు కీ రోలా అందులో డిజైన్? ఆబ్వియస్లీ ఇప్పుడు మా గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు. గ్రాఫిక్ డిజైనర్ ఆబ్వియస్లీ వాళ్ళని లీడ్ చేసేది నేను కాబట్టి. సో ఆన్లైన్లో ఆ ఫొటోస్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎంతో గొప్పగా దాని గురించి చెప్పి, మాకు ఇట్లా ఇన్విటేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో, దాని వెనకాల ఉన్నది మనము అని చెప్పి అదొక వేరే సాటిస్ఫాక్షన్ ఇంకా అది వేరే లేదు. సో ఇక్కడ ఏ చిన్నది చేసినా అది గ్రౌండ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా గొప్ప సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ రవి గారు. నమస్కారం.